అంటే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది నష్టాల్లో ఉన్న కంపెనీకి మాత్రమే కట్టబెట్టడం వెనక ఏంటి ఆంతర్యం ఏంటి ఇప్పటికే సిమెంట్ ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇసుకను కూడా మీ గుప్పెట్లో పెట్టుకుంటే ఇంకా సాధారణ పరిస్థితి ఏంటి ఒక లారీ ఇసుక 10,000 కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా సరే ఇప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థని మీరు చెబుతా ఉన్నారు ఇప్పుడు పవర్ గ్రూపులకు సంబంధించి ఎట్లా ఉంటాయో మీకు తెలుసు ఏదైతే పవర్ ప్లాంట్లకు సంబంధించి అది కొంచెం పవర్ రేట్స్ అనేది ప్రభుత్వాలు మారినప్పుడు అవి తీసుకునే అగ్రిమెంట్లు బట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పవర్ ప్రాజెక్టులు దోచేసినటువంటి కార్యక్రమం మీరు చూసారు రెండోది అది లాభాల నష్టాల మనకు సంబంధం లేనటువంటి అంశం ఆ కంపెనీ గురించి కూడా మనకు ఐడియా లేదు ఇప్పుడు ఎవరైనా ఓపెన్ అంటే పాల్గొనొచ్చు కదా ఇదే రామోజీరావు గారు లేదంటే ఇదే రాధాకృష్ణ గారు ఇదే ఆరోపణలు చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓపెన్ గా దాంట్లో బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే తగ్గించుకోవచ్చు కదా ఇదే డైరెక్ట్ గా ఓపెన్ గా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో మేమేమన్నా నిజంగా డైరెక్ట్ గా అంటే నామినేషన్ పద్ధతుల్లో వాళ్ళకి ఏమైనా మేము కట్టబెడితే మీరు మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే దాన్ని కూడా ప్రజలు హర్షిస్తారు టెండర్ బేస్ లో వచ్చిన దాంట్లో వాళ్ళు లాభాల్లో ఉన్నారు నష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి గవర్నమెంట్ కడతారో ఏంటో అనేది వాటి దానికి సంబంధించి ఉంటాయి అది తప్ప ఇది టెండర్ ప్రక్రియని ఎట్లా అపహాస్యం చేస్తారు చెప్పండి మీరు టెండర్ లో వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయలేరు ఓపెన్ బిడ్డింగ్ కదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్ దాంట్లో మరి మీరు ఆరోపణలు చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేయొచ్చు కదా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఎవరికో వస్తే ప్రభుత్వానికి దానికి అంత కట్టేటటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదు రెండోది సార్ మీకు అంతకు ముందు ఇసుక ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసి వందలాది కోట్ల రూపాయలు ఇసుకలో ఎమ్మెల్యేలు దోచేసినటువంటి మీరు స్వయంగా చూశారు ఆ రోజు ఇదే చింతమనేని ప్రభాకర్ గారు మహిళా ఎవరైతే మహిళా ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇసుకకు సంబంధించి జుట్టు పట్టుకొని లాగిన విషయం మీరు అందరూ చూడలేదా ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు దినపత్రిక 36 మంది ఎమ్మెల్యేలు ఇసుకాస్తున్నారని చెప్పి ఒక శీర్షిక ఈనాడు దినపత్రికలో వచ్చింది మీరు ఆ రోజు మర్చిపోయారా ఇదే ఇసుక సంబంధించి 5,000 కోట్ల రూపాయల ఆదాయం మేము కోల్పోయాము ఇసుక వల్ల ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పలేదా మాకు 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇసుక ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదాన్ని మేము కోల్పోయామని ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం కాదా ఇదే చంద్రబాబు హయాంలో గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి మాట వాస్తవం కాదా ఇవన్నీ మీరు చేశారు మేము ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయలేదు ఏ సంస్థ కూడా లబ్ధి చేయలేదు